Now let us look at what is the advantage of stock markets over other forms of investments. చాలా మంది డబ్బులు సంపాదిస్తే దాన్ని ఎక్కడ సేవ్ చేయాలి, ఎలా గ్రో చేయాలి అనేది తెలియదు. డబ్బు సంపాదించడంలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ సంపాదించిన డబ్బు అంతా ఖర్చు అయిపోతే మనం ఎంత కష్టపడినా ఆ కష్టానికి ఫలితం సున్నా కింద మిగిలిపోతుంది. నా దగ్గరికి చాలా మంది ఒక 10-15 సంవత్సరాలు కష్టపడి, నేను చాలా హై పేయింగ్ జాబ్లో ఉన్నాను, నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు ఒక రూపాయి కూడా సేవింగ్ లేదు, ఏం చేయాలి అనే క్వశ్చన్తో వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఒకటే ఒక ఆన్సర్, మీరు ఎంత సంపాదించారు అనేది అసలు మనకి పనికిరాని అంశం. మనకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎంత మనీని ఇన్వెస్ట్ చేశారు అనేది చాలా చాలా అవసరం. మీ నెలలో ఒక 500 రూపాయలు కనుక మీరు తీసి పక్కన పెట్టి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వృక్షంలాగా మీకు డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఇస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ఎంత బాగా నరిష్ చేసి నర్చర్ చేస్తామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైంతో దానికి వచ్చే మెచ్యూరిటీ అనేది మీకు ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ని ఇవ్వగలుగుతుంది. మీకు ఒకవేళ పర్సనల్ ఫైనాన్స్ అంటే తెలియకపోయినా, ఇన్వెస్ట్మెంట్స్ అంటే తెలియకపోయినా, స్టాక్ మార్కెట్ అంటే తెలియకపోయినా కూడా భయపడద్దు. మీరు కనుక ఈ వీడియోని చూస్తూ ఉండుండైతే రైట్ నౌ టేక్ దిస్ డెసిషన్. మీ లైఫ్లో మీరు 15 నిమిషాలు కనుక దీనికి డెడికేట్ చేయగలిగితే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ ఇన్ యువర్ ఫేవర్. బట్ దానికి డెసిషన్ ఎవరు చేయాలి? ఇంకెవరో వచ్చి మీకు చెప్పలేరు. మీకు మీరు ఆ సెల్ఫ్ డిసిప్లిన్ని అవలంబించాలి. ఇప్పటికిప్పుడు మీ ఫోన్ని తీసుకుని సెటప్ ఎ క్యాలెండర్. వాట్ ఈస్ ద టైమ్ దట్ యూఆర్ గోయింగ్ టు డెడికేట్ ఫర్ స్టడీయింగ్ అబౌట్ పర్సనల్ ఫైనాన్సెస్? మనం ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఒక పుస్తకమో చదివితే సరిపోదు. దాన్ని మనం అప్లై చేసుకుని మన లైఫ్లో మనం మ్యాసివ్ యాక్షన్ కనుక తీసుకుంటేనే మన లైఫ్లో చేంజ్ అనేది కుదురుతుంది. సో ఆర్ దేర్ ఎనీ కంపెనీస్ విచ్ విల్ హెల్ప్ యూ గ్రో అలాంగ్ విత్ దెమ్? ఎస్, జూమ్ అనే అప్లికేషన్ని మీరు వాడుతున్నారా? లాస్ట్ 1 ఇయర్లో జూమ్ అనే కంపెనీ మోర్ దెన్ 400% పెరిగింది. ఎందుకు అంటే కరోనా లాక్డౌన్ వల్ల ప్రపంచం అనేది చాలా ర్యాపిడ్ స్పీడ్లో మారుతుంది. దానికి అనుగుణంగా అమెరికన్ మార్కెట్స్లో బ్యూటిఫుల్ టెక్నాలజీ కంపెనీస్ అనేవి వచ్చాయి. లేటెస్ట్ టెక్నాలజీస్ని కనుక మనం చదవగలిగితే వాటి గ్రోత్తో పాటు మనం కూడా గ్రో అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కంపెనీ ఈజ్ పెలటాన్. పెలటాన్ అనే కంపెనీ, ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ కంపెనీ విచ్ ఫోకసెస్ ఆన్ వర్క్అవుట్స్ ఇన్ అన్ ఆన్లైన్ స్పేస్. ఈ కంపెనీ కూడా అది వెన్స్ ఇట్ హ్యాస్ హిట్ ద స్టాక్ మార్కెట్ ఇట్ హ్యాస్ ఆల్సో గ్రోన్ ట్రెమెండస్లీ బికాస్ కరోనా కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జనాలు ఒక జిమ్లో కానీ జనాలు సమూహంలో మధ్యలో వచ్చి ఎక్సర్సైజ్ చేయడానికి భయపడుతున్నారు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా ఈ కంపెనీ కూడా వచ్చింది. ఇట్ ఈస్ అ లిస్టెడ్ కంపెనీ ఇన్ ద యూఎస్ స్టాక్ మార్కెట్స్. థర్డ్ కంపెనీ ఈజ్ టెలడాక్. ఇది టెలిమెడిసిన్ బేస్డ్ కంపెనీ. ఈ కంపెనీ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లోనే కూర్చుని మనం ఈ కంపెనీ ద్వారా డాక్టర్స్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. వై ఆర్ ఐ టాకింగ్ అబౌట్ దీస్ 3 కంపెనీస్? బికాస్ ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ ద లేటెస్ట్ డ్రైవింగ్ ఫోర్సెస్ ఇన్ ద యుఎస్ మార్కెట్స్. అరే, యుఎస్ మార్కెట్స్తో మాకేం సంబంధం? ఇక్కడ ఇండియన్ మార్కెటే మనకి తెలియదు, యుఎస్ మార్కెట్ గురించి మాకెందుకు అని ఆలోచిస్తున్నారా? వెల్, గెస్ వాట్, చాలా తక్కువ మందికి ఉన్న నాలెడ్జ్ ఇది. ఏంటి అంటే, యాజ్ ఇండియన్స్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ యుఎస్ మార్కెట్స్. యుఎస్ఏతో ఇండియాకి డబుల్ ట్యాక్సేషన్ ట్రీటీ ఉంది. దీనివల్ల మనం యుఎస్లో ఉన్న స్టాక్ మార్కెట్స్లో ఇండియా నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఇక్కడ నుంచి ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది? ఇండియన్ మార్కెట్ కన్నా ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? యుఎస్ మార్కెట్స్ ఆర్ 15 times ద సైజ్ ఆఫ్ ఇండియన్ మార్కెట్స్. అండ్ గెస్ వాట్, యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ కంపెనీస్ గెటింగ్ లిస్టెడ్ అండ్ గ్రోయింగ్ రిచర్ డే బై డే. సో ఇండియన్ మార్కెట్స్లో మీకు ఆన్ అన్ యావరేజ్ 2-3% రిటర్న్ ఉంటే, యుఎస్ మార్కెట్స్లో ఆన్ అన్ యావరేజ్ 17-19% రిటర్న్స్ ఉంటాయి. If you're a beginner in investment journey, make sure you get a hang of US markets and investments in US markets. Finance arangane chaala mandi chesedi okate okati, babae aa subject maaku teliyadu ani odilastu. Why? Ela aithe manam bhojanam chestamo allage double sampadinchadam kuda chaala important aspect. దాన్ని నాకు సంబంధం లేదు, మాకు తెలీదు, దానికి ఎవరో తోపులు వచ్చి వాళ్ళే చేయగలుగుతారు అని అనుకోవడం మీ అపోహ మాత్రమే. ఆ అపోహల్ని పారద్రోరాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, యు షుడ్ గెట్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్. ఎలా అయితే మన బాడీని మనం ఎట్లా కేర్ చేసుకుంటామో, ఇన్ ద సేమ్ వే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అ పారమౌంట్ ఇంపార్టెన్స్.
అండ్ మీకోసం ఇంకెవడో సంపాదించి పెట్టడు, మీ డబ్బులు మీరే సంపాదించుకోవాలి. సో దానికి మీరు సంపాదించిన డబ్బులు గ్రో కావాలి మీతో పాటు అనుకుంటే ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని మీరు పెంచుకోవడం చాలా చాలా అవసరం. హౌ డు యూ ఎన్హాన్స్ యువర్ ఫైనాన్స్ స్కిల్స్? ఇందాక చెప్పినట్టు డిసిప్లిన్ అనేది ఎంత ఇంపార్టెంటో, సెకండ్ మోస్ట్ యాటిట్యూడ్ ఇస్ లెర్నర్స్ యాటిట్యూడ్. ఈ లెర్నర్స్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే, నాకు ఈ సబ్జెక్ట్ తెలీదు, తెలియనప్పుడు నేను దాన్ని ఎస్కేప్ అవ్వచ్చు ఆర్ ఐ కెన్ టేక్ ఛార్జ్. మనం ఎప్పుడైతే కొత్త సబ్జెక్ట్ని నేర్చుకోవడం మొదలెడతామో కంఫర్ట్ జోన్ నుంచి లెర్నింగ్ జోన్లోకి వస్తాం. వెనెవర్ వి గెట్ ఇన్ టు దిస్ లెర్నింగ్ జోన్ ఏమవుతుంది అంటే, చాలామంది దిస్ happily want to slip back into their comfort zone. If you want to shift into growth, if you want to earn money, then this is one area you definitely need to explore, that is learning zone. మీ టైం టేబుల్లో ఈ టైం స్పెండ్ చేస్తున్నారని పెట్టుకున్నారు కదా, అందులో ఒక 10 to 15 minutes రీడ్ అబౌట్ ద బెస్ట్ ఆథర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ వరల్డ్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాబర్ట్ కియోసాకి అనే ఆయన రాశారు. ఈ బుక్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు, బికాజ్ ఇట్ విల్ ఓపెన్ అప్ అవర్ మైండ్ టువర్డ్స్ ద వరల్డ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు గెట్ స్టార్టెడ్ ఆన్ దిస్ జర్నీ. డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన కొత్త కొత్తలో చాలామందికి ఉంటుంది, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఇప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేయాలి అనే ఉద్దేశంతో ఎర్న్ చేసిన ఎవ్రీ సింగిల్ పెనీని ఖర్చులకి వాడేస్తారు. ఈ ఇనిషియల్ ప్రెషియస్ ఇయర్స్లో కనుక మీరు సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కనుక చేయగలిగితే, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు ఒక 10-15 సంవత్సరాలు సంపాదించింది విల్ బి ఈక్వల్ టు బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు 5 ఇయర్స్ కనుక మీరు డిసిప్లిన్గా ఉంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. చాలామందికి ఉన్న ఒక రాంగ్ ఐడియా అబౌట్ మనీ ఏంటంటే, ఇప్పుడైతే మేము సింగిల్, వీ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్, సో లెట్స్ ఎంజాయ్, లెట్స్ హ్యావ్ ఫన్ అని ఉన్న మనీని మొత్తం ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీరు బరువు బాధ్యతలు పెరిగాక మీరు సేవ్ చేయాలన్నా మీ దగ్గర మనీ మిగలదు. ఇఫ్ యూ డు నాట్ సేవ్ యూ కెన్ నాట్ ఇన్వెస్ట్. ఎవ్రీ మంత్ వాట్ ఎవర్ యూ మనీ యూ ఎర్న్, మేక్ ష్యూర్ అందులో ఒక పోర్షన్ని తీసి మీరు ఇన్వెస్టింగ్లో కనుక పెట్టగలిగితే అప్పుడు మీకు లేటర్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ యూ కెన్ ఎంజాయ్. సో డోంట్ ఫర్గెట్ టు గెట్ స్టార్టెడ్ యాజ్ ఎర్లీ యాజ్ నౌ, నాట్ టుడే, నాట్ టుమారో. యూ గాట్ టు గెట్ స్టార్టెడ్ ఆన్ యువర్ ఇన్వెస్టింగ్ జర్నీ రైట్ నౌ. సో కీప్ కనెక్టెడ్ టు అస్, కీప్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ మన్ గాట్.